రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలుపుతోంది ఒక కుటుంబం. టిఆర్ఎస్ నేతల నుంచి కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని కట్టుకుంటుంటే టిఆర్ఎస్ నేతలే అధికారులకు ఫిర్యాదు చేసి జేసీబీతో కూలగొట్టారని ఆరోపించింది పద్మనగర్కు చెందిన సంతోష్ కుటుంబం. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అధికారులు ఆఫీసులోకి వెళ్లకుండా బాధిత కుటుంబం అడ్డుకుంది. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామన్నారు బాధితులు. నవంబర్ లో జనవరి లో ఇల్లు గ్రామ పంచాయతీలో పిటిషన్ పెట్టుకున్నా, నాకు నెల రోజులైనా నాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. సర్పంచ్ గారిని కలిసినా, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని కలిసినా ఎవరి సూత్రం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. రేపిస్తా మాపిస్తా అని కాలయాపన చేసిల్లు. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే 30 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు నిర్మించుకోవచ్చు అని మన తెలంగాణ గవర్నమెంట్ దివో ఉన్నది. దాని ప్రకారంగా నేను ఇల్లు కట్టడం చాలు చేసిన నా ఇల్లును మొత్తం కట్టినాక టీఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళా అధ్యక్షురాలు భర్త మోర నర్సప్ప, వేముల మల్లేశం, కొంతమంది అనుచరులతో నా ఇల్లును కూడగొట్టడానికి ఎంపీఓ జోగం రాజు గారు కొంతమంది బృందంతో వచ్చి నా ఇల్లును కూల్చివేశారు. 13 మంది సర్పంచ్ల సమక్షంలో నన్ను కాంప్రమైజ్కి పిలిచిల్లు. అక్కడ 4 లక్షల రూపాయలు ప్లాట్కు బదులు ప్లాట్ ఇస్తానని ఒప్పుకున్నారు. ఇంతవరకు 1.5 సంవత్సరం గడుపుతున్నా ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. వాళ్ళ చుట్టూ 100 సార్లు పోయినా నన్ను పట్టించుకోవడం లేదు. కేటీఆర్ గారు, మీ అనుచరులు వీళ్ళు చేస్తున్నారు, మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు ఇక్కడ. అలాంటివి జరగకుండా చేయాలని కేటీఆర్ గారిని కోరుతున్నాను.